హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవరాత్రుల్లో అయిపోయేలోపు ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారి ఇంట్లోకి వద్దన్నా సరే ఐశ్వర్యం దూసుకువస్తుంది. నవరాత్రులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. ఈ నవరాత్రుల్లోపు ఖచ్చితంగా గుమ్మానికి ఈ ఒక్క కొమ్మని కట్టండి చాలు, ఇక మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బు అనేది చేతిలో నిలకడగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంటికి దృష్టిదోషం అనేది తగులుతూ ఉంటుంది. ఆ దృష్టిదోషం తగిలినప్పుడు మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రాకుండా ఆగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. అయితే ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉండాలన్నా, ధన నష్టం జరగకుండా ఉండాలన్నా, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా ఖచ్చితంగా ఈ నవరాత్రులు అయిపోయేలోపు గుమ్మానికి ఈ ఒక్క కొమ్మను కట్టాలి. అయితే గుమ్మానికి ఈ కొమ్మను కట్టడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, మన ఇంటికి తగిలిన దృష్టిదోషం తొలగిపోతుంది. మన ఇంట్లో ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి, ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ మన ఇంట్లో ఎవరో ఒక్కరే మాత్రమే నిలుస్తారు. అంటే లక్ష్మీదేవి లేదా జ్యేష్ఠాదేవి ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఉంటారు. అయితే మన ఇంట్లో నుండి ముందుగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది. అలా మీరు ధనవంతులుగా మారిపోతారు. గుమ్మం అనేది పరమ పవిత్రమైనటువంటిది. గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజకి ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు ఈ నవరాత్రుల్లో వచ్చేటటువంటి ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే. నవరాత్రులు అయిపోయేలోపు ఎవరి ఇంటి ద్వారానికి అంటే సింహద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి నవగ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. మనకు తెలియకుండానే మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో దృష్టిదోషం అనేది తగులుతూ ఉంటుంది. దీనినే నరదృష్టి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ నరదృష్టి అనేది మనకు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మన ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తులు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటిది. అంటే రేపు అనే కాదు, ఈ నవరాత్రులు అయిపోయేలోపు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే గుమ్మానికి ఇది కడితే ఇక తిరుగులేని ఐశ్వర్యం మొత్తం డబ్బు మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుంది. మనమంతా కూడా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఇంట్లో ధనం నిలకడగా ఉండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబంలో సంతోషం నెలకొంటే బాగుంటుందని ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తాము. స్త్రీ యొక్క సంపాదన, సౌఖ్యం, సంపద, పిల్లల యొక్క బుద్ధి బలం, జ్ఞానం, సంపద, కలకాలం చల్లగా ఉండాలని, సంతోషంగా జీవించాలని చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలని, మనం చేసే పూజలు కూడా ఫలించాలని, కోరిన కోరికలు నెరవేరాలని పూజలు చేస్తూ ఉంటాము. అయితే దుర్గాదేవి నవరాత్రులు 9 రోజులు. ఈ 9 రోజులు కూడా మన భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా పూజలు జరుపుతూ ఉంటాము. అంతేకాదు భారతదేశంలోనే ఎంతో పవిత్రమైనటువంటి పండుగ అని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు భక్తితో నియమనిష్టలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము. కనుక మనము పవిత్రమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఈ రోజుల్లో గుమ్మానికి ఇది తప్పకుండా కట్టవలసిందే. అయితే గుమ్మానికి మరి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం అనేది అంటే మన ఇంట్లో మంచి రావాలన్నా, అలాగే మన ఇంట్లోకి చెడు రావాలన్న ప్రధాన ద్వారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి ప్రధాన ద్వారాన్ని ప్రధానంగా మనం ఎప్పుడూ భావించుకోవాలి. మన పిల్లలు, మన కుటుంబం, మనం కూడా బాగుండాలి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం చాలా పవిత్రమైనటువంటిది. అందుకే మనం ఎన్నో రకాల పూజలతో పాటు ఇంటి ప్రధాన ద్వారానికి కూడా పూజలు చేస్తూ ఉంటాము. అంతేకాదు మనం ఎప్పుడూ కూడా గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చీపుర్లు వంటివి పెట్టకూడదు. మరీ ముఖ్యంగా
ఈ నవరాత్రుల్లో సంధ్యా సమయంలో దీపాన్ని గుమ్మం పక్కన వెలిగించాలి. దీపాన్ని ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన వెలిగించడం వలన మన ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇంటికి పట్టిన దృష్టదోషం తొలగిపోతుంది. అంతేకాదు మన ఇంట్లో నుండి చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ వంటివి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా గుమ్మానికి ఈ రెండు వస్తువుల్లో ఏదైనా ఒకటి కట్టుకోవచ్చు. ఒకటి జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతం. నవరాత్రుల్లో జమ్మి చెట్టుకు అత్యంత ఎక్కువగా శక్తి ఉంటుంది. కనుక ఈ నవరాత్రుల్లో జమ్మి చెట్టుని తాకిన జమ్మి చెట్టు కొమ్మని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టిన మంచి ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాదు జమ్మి అనేది చాలా పవిత్రమైనటువంటిది. జమ్మి కొమ్మతో చేసే ప్రతి పూజ కూడా ఈ నవరాత్రుల్లో అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కనుక నవరాత్రులు అయిపోయేలోపు ఒక్కసారైనా సరే జమ్మి చెట్టు కొమ్మను ఇంటి యొక్క గుమ్మానికి కట్టడం వలన ఇంటికి తగిలిన వాస్తుదోషాలు, దృష్టిదోషాలు అన్నీ తొలగిపోతాయి. వాస్తుపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాదు వాస్తురీత్యా మీకు జీవితంలో నుండి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా ఈ నవరాత్రుల్లో ఇంటి ప్రధాన ద్వారానికి జమ్మి కొమ్మలు కట్టండి. అలానే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. ఎర్రని వస్త్రం అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం. ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఖచ్చితంగా మనం నవధాన్యాలు, 9 రకాల నవధాన్యాలు అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం. కనుక ఈ నవధాన్యాలను ఎర్రని వస్త్రంలో వేయండి. నవధాన్యాలు అనేవి నవగ్రహాలకు ఇష్టమైనటువంటివి. నవధాన్యాలను ఎర్రని వస్త్రంలో, దుర్గాదేవికి ఇష్టమైన వస్త్రంలో పోసి మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టవచ్చు. ఇలా ఈ 9 రోజుల్లో ఏ ఒక్కరోజు గుమ్మానికి ఇది కట్టినా దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయలన్నా చాలా ఇష్టం. కనుక నిమ్మకాయలను ఒక్కసారైనా అమ్మవారికి సమర్పించాలి. ఇక ఈ 9 రోజులు కూడా మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఇలా నవరాత్రులు అయిపోయేలోపు దుర్గాదేవిని ఈ విధంగా పూజించి దుర్గాదేవి అష్టోత్తరాలను, మంత్రాలను జపించండి. దుర్గాదేవిని నియమనిష్టలతో పూజించి ఈ విధంగా ఇంటికి నవధాన్యాలను ఎర్రని వస్త్రంలో పోసి కట్టిన లేదా జమ్మి కొమ్మను తెచ్చి గుమ్మానికి కట్టిన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోతాయి. దుష్టశక్తులు చెడు ప్రభావం నుండి బయటపడవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు అయిపోయేలోపు 9 రోజుల్లోపు ఖచ్చితంగా గుమ్మానికి ఇందులో ఏ ఒక్కటి కట్టినా ఇంట్లోకి సంవత్సరం మొత్తం కూడా ధనం వస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాదేవి అయి నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.